రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్తవయ్యున్న మా దేవ, మీ యొక్క అతి పరిశుద్ధమైన బలమైన నామాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాము అయా. ఉదయము లేచినది మొదలుకొని ఈ రాత్రి ఈ సమయము వరకు క్షణము వరకు మాకు తోడై ఉన్నందుకు, మమ్మల్ని సంరక్షించి కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఈ రోజున మా ప్రతి ప్రయాణమును కూడా దీవించారు, మాకు జ్ఞానమును బలమును శక్తిని దయచేశారు, వందనాలు చెల్లించుకుంటున్నాము. మంచి ఆరోగ్యం అనుగ్రహించారు, ఏ అపాయాలు ఏ ప్రమాదాలు మమ్మల్ని తాకకుండా కాపాడినందుకు కృతజ్ఞతలు నాయన. ఈ యొక్క రాత్రికాల సమయంలో సజీవులంగా చేరి మరొకసారి మీ పాద సన్నిధిన కుటుంబముతో కలిసి ఈ విధంగా స్తుతించుకునే ప్రార్థించుకునే ధన్యత కలగజేసినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 4వ వచనము, ప్రతి దండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ఆమెన్. అవును తండ్రి, మీ బిడ్డలమైన మమ్మల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో, ఏ సమస్యలైతే కృంగదీస్తూ ఉన్నాయో, ఎటువంటి బలహీనతల వలన మేము తండ్రి నిరాశలో ఉన్నామో, వాటన్నిటిపైన ప్రతిదండన చేయుటకు అయ్యా మీరు వస్తూ ఉన్నారని, మాకు శ్రమను కలిగిస్తున్న ప్రతి వాటిని మా నుంచి తొలగిస్తారని ఈ రాత్రిన మాకు తెలియచేస్తున్నందుకు స్తోత్రాలు అయ్యా. ఎవరైతే తండ్రి అయ్యా వారు ఏమి చేయలేము అని అనుకుంటున్నారో, ఈ మాటలను బట్టి వారు ధైర్యం తెచ్చుకొని ఈ రాత్రిన భయము లేకుండా జీవించడానికి సహాయం దయచేయండి తండ్రి. అయ్యా ఈ రాత్రిన ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి పేరు పేరున అడుగుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము. వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి నాయన. అయా ఎంతోమంది బిడ్డలు వ్యాధి బాధల చేత, అనారోగ్య సమస్యల చేత అయా కృంగిపోతున్నారు, బలహీనులుగా ఉన్నారు నాయన. దర్శించండి, మంచి ఆరోగ్యంతో వారిని నింపమని అడుగుతున్నాము. మీ యొక్క మాట చేత స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అదేవిధంగా వారికి కలిగిన ప్రతి విధమైన అప్పు బాధ నుంచి కూడా విడుదల దయచేయండి, అప్పు తీర్చుకునే సామర్థ్యమును వారికి అనుగ్రహించండి, మూసుకుపోయిన ప్రతి ద్వారమును తెరవమని అడుగుతున్నాం తండ్రి. ఎంతోమంది బిడ్డలు అపవాది దురాత్మ శక్తుల చేత ఇబ్బందులు ఎదుర్కొంటుండగా యేసు నామంలో వాటన్నిటినీ లయపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా ఎంతోమంది బిడ్డలు వివాహాల కోసం వేచి చూస్తున్నారు నాయన, వారికి సాటి అయిన సహాయంను దయచేయండి. అయా కోర్టు కేసుల్లో చిక్కుబడి న్యాయము దొరకనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, వారికి న్యాయాన్ని దయచేయమని అడుగుతున్నాము. అయా ఎవరైతే గర్భఫలం కోసం మొరబెడుతున్నారో ఆ గర్భంలో ఉన్న లోపాలను సవరించి వారికి సంతాన భాగ్యము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా యవన బిడ్డలు మార్గం తప్పిపోకుండా వారికి మీ సహాయం దయచేయండి నాయన. తల్లిదండ్రులకు లోబడే మనసును వారికి అనుగ్రహించండి. భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా సమాధానం వారి మధ్య కలగజేయమని అడుగుతున్నాము. రక్త సంబంధికుల మధ్య విభేదాల నుంచి కూడా విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి తండ్రి. విదేశాలకు వెళ్ళబోతున్న బిడ్డల కొరకు అడుగుతుండగా వారి ఇమిగ్రేషన్స్ వీసా ఇంటర్వ్యూస్లో కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాము. అయా నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ట్రావెలింగ్ చేస్తున్న బిడ్డలున్నారు, వారందరికీ కూడా మీ కంచె కాపుదలు అనుగ్రహించండి నాయన. ప్రభువా ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రార్థిస్తూ ఉన్నారో వారు కోరుకున్న ఉద్యోగం రావడానికి సహాయం దయచేయండి. అయా లోన్స్ కోసమని, పెన్షన్స్ కోసమని, అయా వేటి కోసమైతే బిడ్డలు అడుగుతున్నారో, అప్లికేషన్స్ పెట్టుకున్నారో, వాటన్నిటినీ యేసునామంలో వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా మా భారతదేశాన్ని అయా దీవించండి, ఆశీర్వదించండి. దేశ సైనికులకు మీ కాపుదల దయచేయండి, వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ యొక్క రాత్రికాల సమయంలో మేమందరము కూడా అలసిపోయిన దేహములతో మీకు మొరబెడుతున్నాం నాయన. మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేయండి తండ్రి. మేమందరము కూడా సేద తీరబోతుండగా నిద్రలేమి
పీడకల సమస్యలు మాకు ఎవ్వరికీ లేకుండా, ఎటువంటి బలహీనతలు లేకుండా, ఎటువంటి అపవాది క్రియలు, శత్రువుల భయాలు, దొంగల భయాలు లేకుండా, హాని కలిగించే ఏవి కూడా మా చెంతకు రాకుండా మీ యొక్క కాపుదలలో ఈ రాత్రంతను మమ్మల్ని అయా ఉంచమని, మీ సహాయం మాకు అనుగ్రహించమని, కంటి నిండా నిద్రతో మమ్మల్ని సంతృప్తిపరచమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిలో సజీవులుగా నిలవబడి మిమ్మల్ని స్తుతించుకునే గొప్ప భాగ్యమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహాశక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.